ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం 4వ భాగం. కాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నేను సంతానహీనుడిని. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టుకుని ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు, యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగటం మొదలయ్యింది. కావున నీకు సూరులు లోకము చేత కీర్తింపబడే 4 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్తా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా 1-12 నెలలు తిరుగుతుంది. దాని వెనుకాల మహాసూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగి వచ్చేలోపు, అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించవలసినదిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. సర్వే వర్ణ యదా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచ అవజ్ఞా ప్రయోక్త వ్యాకామ క్రోధవశాత్ అపి. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకి లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోకండి. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు. కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయరాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. వృద్ధాశ్చ వ్యాధితాశ్చ ఏవ శ్రీ బాలాః తదా ఏవచ అనిసం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే. అక్కడికి వచ్చిన వాళ్లలో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహా, భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చిన వాళ్ళందరూ, ఆహా, ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 యూపస్తంభాలని పాతారు. మారేడుకర్రలతో చేసినవి 6, మోదుగుకర్రలతో చేసినవి 6, చంద్రకర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2, మరియు శ్లేషాత్మక కర్రతో చేసినది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూపస్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య 3 కత్తులతో
ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకుని ఉండాలి. మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్వికులకి రాజు నలుగురు భార్యలని దానం చేయాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్వికులు ఆ నలుగురు భార్యలను తిరిగి రాజుకు ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్వికులకి ద్రవ్యాన్ని అంటే ధనాన్ని దానమిస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి వప అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర వంటి కొవ్వుని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధ యాగం అంటారు. అలా పీలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపము అడ్డుపడుతుందో ఆ పాపము పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధయాగం చేయించిన ఋత్వికులకి దానం చేశాడు. అప్పుడు వాళ్ళు, మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకు ఇస్తారు. దక్షిణ లేని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్వికులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణాలను దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగడం కోసం నేను అథర్వవేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను, అదే పుత్ర కామేష్టి యాగము అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు. తతో దేవా స గంధర్వా సిద్ధా చ పరమ ఋషయ భాగ ప్రతిగ్రహార్థాం వై సమవేతా యథావిధి. ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోవడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకు అనేక వరములు ఇచ్చారు. మీరు ఇచ్చిన వరముల వలన గర్వము పొంది వాడు ఈనాడు నైనం సూర్య ప్రతపతి పార్శ్వే వాతినా మారుతః చలోర్మి మాలీతం దృష్ట్వా సముద్రోపి న కంపతి. రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు. సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు. ఎక్కడా యజ్ఞములు జరగనివ్వటం లేదు. ఋషులని హింసిస్తున్నాడు. పరభార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను వాడి అకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఏతస్మిన్ అనంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి. ఒకసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో మెడలో వైజయంతిమాలతో శంఖచక్ర గదా పద్మాలని పట్టుకొని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. హత్వా క్రూరం దురాదర్శం దేవ ఋషీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్వామి మానుషే లోకే
పాలయన్ పృథ్వీం ఇమాం ఏవం దత్వావరం దేవో దేవానాం విష్ణు ఆత్మవాన్. మీరెవరూ కంగారు పడద్దు. రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు. వాడిని సంహరించడానికి నేనే మనుషుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని ఋషులను క్రూరంగా బాధపెడుతున్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీమండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. తతః పద్మఫలాసాక్ష కృత్వా ఆత్మానం చతుర్విధం పీతరం రోచయామాస తదా దశరథం నృపం. నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతోంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి చేతిలో వెండిమూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటకు వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమి చేయగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు. నాయనా దశరథ, నన్ను ప్రజాపత్య పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వలన నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు. జై శ్రీరామ్.